హాయ్ అండి నమస్తే ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన కీర్తి కిరీటాలు మొదటి భాగం మధ్యాహ్నపు ఎండ వేడిని కోల్పోయి చల్లని సాయంత్రంగా మారుతుంది విజయవాడ ఇరవై ఐదు కిలోమీటర్లు అని చూపిస్తున్న మైలురాయి దగ్గర మెయిన్ రోడ్డుని వదిలి ఎడం వైపుకి పక్కకు తిరిగిన ఖరీదైన కారు వేగం తగ్గించుకుని గతుకుల బాట వెంబడి ప్రయాణిస్తూ వస్తుంది నాజూకైన తన శరీరం గుంటలు పడిన ఆ కంకర రోడ్డుని వెనకాల పొగలా లేచి వచ్చి మీద పడుతున్న దుమ్ముని భరించలేకపోతున్నట్లుగా అలకవహించి మూలుగుతున్నట్టుగా మధ్య మధ్యలో కిర్ కిర్మని శబ్దం చేస్తూ తన అసమ్మతిని తెలియచేస్తుంది హైదరాబాద్ నుండి అంతవరకు విలాసంగా డ్రైవ్ చేస్తూ వచ్చిన డ్రైవర్ కూడా ఇప్పుడు నిఠారుగా కూర్చుని రోడ్డు మీద అడుగడుక్కి రాక్షసుల్లో నోరు తెరిచినట్లు కనిపిస్తున్న గుంటలను శ్రద్ధగా పరిశీలిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు కాకి యూనిఫారం ధరించిన అతను నల్లగా ఉన్నాడు గుబురు ఉన్నాయి అతను ఆరో ప్రాణంగా భావించుకునే ఖరీదైన ఈ కారు ఈ గతుకుల్లో పడి ఎక్కడ దెబ్బతింటుందో అని హడలిపోతున్నాడు ఒక్క క్షణం తల తిప్పి బయటకు చూస్తే ఎండ ఎంతో అందంగా ఉంది ఏపుగా పెరిగిన జొన్న చేలు తలలు ఊపుతున్నాయి రోడ్డు మీద మధ్య మధ్యలో అతనికి ఎదురుగా సీతాకోక చిలుకల్లా రంగురంగుల చీరలు ధరించి చూడముచ్చటైన వంపులు ప్రదర్శిస్తూ గడ్డి మోపులు ఎత్తుకుని ఇళ్లకి నడిచి వెళుతున్న ఆడవాళ్లు కనిపిస్తున్నారు వారిలో కొంతమంది ఈ కొత్త కారు వైపు ఆశ్చర్యంగా సంభ్రమంగా తిరిగి తిరిగి చూస్తూ వెళుతున్నారు అతను విలాసంగా డ్రైవ్ చేస్తూ ఆనుకుని వీలే లేకుండా ఉంది ఏనాడు కారు మొహం ఎరుగని వాడిలా స్టీరింగ్ రెండు చేతులతో గట్టిగా పట్టుకుని రోడ్డు మీద గోతులను చూడడం కోసం ముందుకు వంగి చూడాల్సి వస్తుంది ఆ విద్యాపురం ఇంకెన్ని మైళ్ళుందరా దేవుడా ఈ కారు ఇక్కడెక్కడైనా వేసిందంటే నా పని ఖాళీ నేను ఈ ఊరొచ్చాను అని తెలిస్తే ఆ కిషోర్ నా పేక పిసుకుతాడు మనసులో తిట్టుకుంటున్న అతను కారు ఆపి జేబులో నుండి పరుసు తీసి అందులో భద్రంగా దాచి ఉంచిన తెల్ల కాగితం తీసి చూశాడు తను దారి తప్పలేదు సరిగ్గానే వస్తున్నాడు అమ్మగారు ప్లాన్ గీసినట్టుగా తోవ చూపిస్తూ పేర్లు వ్రాశారు వీరాజీపేట దాటితే దాటితేగాని విద్యాపురం రాదు కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాడు అక్కడే రోడ్డు దిగువన ఉన్న బావి దగ్గర నలుగురు ఆడవాళ్లు గడ్డి మొప్పులు పక్కన పెట్టి నీళ్లు తోడి కాళ్ళు చేతులు కడుక్కుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇదిగో విద్యాపురం ఇటేనా కారులో నుండి తల బయటకు పెట్టి తోవ తెలిసి కూడా వాళ్లను కేకపెట్టి అడిగాడు వాళ్లంతా తిరిగి చూశారు ఆ ఇటే తిన్నగా పో అంది ఒక అమ్మాయి కొంగు మోచేతుల వరకు తుడుచుకుంటూ ఎవరింటికి ఇంకో అమ్మాయి కుతూహలంగా చూసింది వెంకటాచలం గారని ఓ పొంతులు గారింటికా ఇటే అంటూనే అతని చూపులు తన జాకెట్ మీద నిలవడం చూసి ముఖం చిక్లించింది కారు గుంటలు పడిన రోడ్డు మీద అటూ ఇటూ ఒరుగుతూ మళ్లీ సాగిపోయింది విద్యాపురం దగ్గరకొస్తున్న కొద్దీ తను బయలుదేరి వస్తుంటే అమ్మగారు చేసిన హెచ్చరికలు అతని చెవుల్లో మళ్లీ ప్రతిధ్వనించసాగాయి దాసు నువ్వు వెళ్లిన వాళ్లను కలుసుకుని ఈ ఉత్తరం ఇచ్చిన వెంటనే అక్కడ ఉన్న ఎవరెవరు ఎలా ప్రవర్తించింది ఏమన్నది నేను కళ్ళారా స్వయంగా చూసినంత చక్కగా నువ్వు నాకు వర్ణించి చెప్పాలి ఆ ఇంట్లో ఆడవాళ్లు పిల్లలు ఎవరైనా ఉన్నది కూడా వీలైతే గమనించి చూడు ఇది నా స్వంత పని నువ్వు ఈ ఊరు వెళ్ళి వచ్చినట్లుగా కిషోర్కి తెలియాల్సిన అవసరం లేదు ఇందులో అతని ప్రసక్తి ఏమీ లేదు ఈ పని జరిగినట్టు నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు ఈ రహస్యం నువ్వు దాచగలను అంటే నీకు రెండు నెలల జీతం బోనస్గా దక్కుతుంది దాసు ఆమె వైపు సూటిగా చూడకపోయినా ఆ మాటల వెనక చూపెడుతున్న ఆశని ఆ ముఖంలో గూడు కట్టుకున్న ఆవేదనని ఆ గొంతులో ప్రతిధ్వనిస్తున్న దుఃఖాన్ని బాగానే గ్రహించగలిగాడు అమ్మగారు మీరు ఇంతగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీ ఉప్పుతిని బ్రతుకుతున్న వాడిని మీరు చెప్పిన పని చేయటం నా ప్రాణధర్మంగా భావిస్తాను బోనస్ మాట అంటారా మీ దయ మీరు సంతోషంగా ఏదిస్తే అదే మా భాగ్యం అవుతుంది అటువైపు ఒళ్ళు నాకు అంతగా పరిచయం లేవు మీరు ఆ దోవ ఆ ఊరు పేరు వారి పేరు వివరంగా రాసివ్వండి నా పని సులభం అవుతుంది అన్నాడు పన్నెండేళ్ల వయసులో నిజామాబాద్ జిల్లాలో ఒక కుగ్రామంలో ఉన్న ఇంటి నుంచి పారిపోయి అక్కడక్కడ పనిచేసుకుంటూ బ్రతికి అలా పెరిగిన రామదాసుకి కలవారి ఇళ్ళల్లో ఒకరికి తెలియకుండా ఒకరికి ఇలాంటి చాటుమాటు పనులు చేసి పెట్టి చేయి తడిచేసుకోవడం బాగా అలవాటే కానీ చాతుర్యం లోకజ్ఞానం పుష్కలంగా కల రామదాసుకి ఇలాంటి విషయాల్లో తను డబ్బుకి కక్కుర్తి పడుతున్నట్లుగా కాకుండా వారికి ఎదుట సహాయపడుతున్నట్లుగా తిప్పి చూపించే నేర్పు చాలా ఉంది నిజం చెప్పాలంటే కిషోర్ అంటే అతనికే హడలై అలాంటి కోపిష్టి మనుషులతో అతను తగాదా పెట్టుకోడు ఇన్ని సంవత్సరాల ఇంత సర్వీసులు ఇన్ని చోట్ల పనిచేసినప్పుడు కూడా ఎక్కడికక్కడే తనే తొలగిపోవడం తప్ప ఉద్యోగంలో నుండి వాళ్లు తీసేసే అవకాశం ఎప్పుడూ రానివ్వలేదు అందుకే ఇప్పటికీ కూడా పాత యజమానుల దగ్గరికి అప్పుడప్పుడు వెళ్లి నమస్కారం పెట్టి రూపాయి అర్ధ కాఫీ డబ్బులు తెచ్చుకుంటూ ఉంటాడు స్వతహాగా అతనికి కిషోర్ని మోసగించడం ఇష్టం లేదు కానీ అమ్మగారు ఆశ చూపిన రెండు నెలల జీతం అతను సంకోచం లేకుండా ఈ పనికి ఒప్పుకునేలా చేసింది డబ్బు తర్వాతనే కదా కృతజ్ఞత న్యాయం ధర్మం అన్నారు నిన్న మొన్నటిదాకా తెగిన గాలిపటంలా తిరిగిన రామదాసుకి అమ్మగారి దగ్గర ఉద్యోగం జీవితానికి లంగర దొరికినట్టుగా ఉంది ఆవిడ చాలా ధర్మాత్మురాలు నౌకర్లని పిల్లలుగా అభిమానించి వాళ్ల మంచి చెడ్డలు తనవిగా భావించే ఉత్తమరాలు తన తెలివితేటలతో అటు కిషోర్ దగ్గర ఇటు అమ్మగారి దగ్గర నమ్మకం సంపాదించుకుంటూ వస్తున్నాడు మెయిన్ రోడ్డు దగ్గర నుండి పట్టుమని పదిహేను మైళ్ల కంటే ఎక్కువ దూరం లేకపోయినా గతుకుల రోడ్డు మీద ప్రయాణం అవడం వల్ల అతలాకుతలంగా మారి ఎంతో దూరం వచ్చినట్టుగా అనిపించసాగింది వీరాజీపేట దాటినప్పటి నుండి రోడ్డు కాస్త సాఫీగా బాగానే ఉంది విద్యాపురం ఊరు మొదట్లోనే హై స్కూల్ ఉంది జనాభా ఎక్కువే ఉన్నట్లుంది వీధిలో జనం బాగానే ఉన్నారు పంతులు గారు ఇల్లెక్కడా అని అడిగితే ఎక్కడికక్కడే చేయి చాచి చూపిస్తూ ఇదిగో ఆ ముందే అన్నారు కారు దాదాపు ఊరు చివరకు వచ్చేసింది ఎదురుగా పెద్ద దేవాలయం కనిపించింది రోడ్డు అక్కడితో అంతమైపోయింది రామదాసుకి తన తిరుగు ప్రయాణానికి చీకటి పడుతుందేమో అని భయం వేయసాగింది దేవాలయానికి ఎడం వైపుకు వెళ్ళి వెళ్తే అక్కడ సందులో ఉంది ఇల్లు లోపల ఉంది పెద్ద నన్ను సూచిస్తున్నట్టుగా గోడ కైవారం చాలా ఉంది ఇంటికి ఈ మధ్యనే సున్నం వేసినట్లున్నారు ఆ వీధిలో వెలవెలబోతున్న మిగతా ఇళ్ల మధ్య దగదగలాడుతూ ప్రత్యేకంగా కనిపిస్తుంది దాసు ఆ ఇంటి ముందు కారాపాడు అప్పటికే ఆ వీధిలో ఉన్న పిల్లలంతా పరిగెత్తుకుంటూ వచ్చి కారుని చుట్టుముట్టారు దాసు కారు లాక్ చేసి వీధి గుమ్మం దాటి లోపలి ఆవరణలోకి అడుగుపెట్టగానే ఎదురుగా పెద్ద వరండా కనిపించింది లోపలి నుంచి పన్నెండేళ్ల కుర్రాడు బయటకొచ్చాడు వచ్చాడు ఎవరు కావాలి పని మీద పక్కనే ఉన్న పాకవైపు పరిగెత్తబోతున్నవాడల్లా ఆగి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు దాసు చెప్పాడు తాతగారా ఉండు అతను రివ్వున మళ్లీ వరండాలోకొచ్చి ఆ వరండాలోనే కుడిపక్కగా ఉన్న నల్లటి చెక్కమెట్లెక్కి పైకి పరిగెత్తాడు దాసు అమ్మగారి మాటలు గుర్తుకు రావడంతో ఇల్లు పరిశీలించసాగాడు పెద్ద డాబాయిల్లే పాడి పంట బాగానే ఉన్నట్టుంది లోపల నుండి చెరుగుతున్న ధ్వని వినిపిస్తుంది లోపల ఇంకెవరున్నారో చూస్తే బాగుంటుందా అతను అనుకుంటూ ఉండగానే లోపల బియ్యం చెరుగుతున్న ధ్వని ఆగింది పళ్ళు పెదవు మీదకి ఉన్న నడివయసు దాటిన ఒక ఆవిడ చేతుల్లో చేటతో బయటకి తొంగిచూసి మళ్లీ లోపలికి వెళ్లి బియ్యం చెరగసాగింది ఆవిడను చూడగానే కుతూహలంగా లోపలికి చూడబోయిన దాసు చప్పున ముఖం తిప్పుకుని బయట ఆవరణలోకి చూడసాగాడు అక్కడ పాకలో రెండు ఆవులు ఒక గేదే కట్టేసున్నాయి కర్రమెట్లు కిర్ కెర్మని చెప్పుడయ్యాయి దాసు తిరిగి చూశాడు గబగబా దిగి వచ్చిన కుర్రాడు పైకి రమ్మంటున్నారు అన్నాడు దాసు మెట్ల దగ్గర చెప్పులు వదిలి పైకి వెళ్ళాడు కుర్రాడు అతనికి దోవ చూపిస్తున్నట్టుగా మళ్లీ పైకి పరిగెత్తాడు పైన కూడా పెద్ద వరండా ఉంది ఆ వరండాకి మధ్యన ఇనప గొలుసులతో ఉయ్యాల బల్ల ఉంది దాని మీద ఉన్న దిండుకి మోచేతి మీద చారగిలబడి దబ్బపండు లాంటి ముసలైనా కూచునున్నాడు ఆయన పంచె కట్టుకున్నాడు భుజాల చుట్టూ చాలీ చాలని ఉత్తరీయం ఉంది కానీ చొక్కా లేదు మెడలో పచ్చటి ఛాయ మీద రెల్లు పువ్వుల్లా నెరసి ఉన్న వెంట్రుకల మధ్య నుండి రుద్రాక్ష తావడం వేళ్లాడుతుంది కళ్ళజోడి పెట్టుకుని చేతిలో ఉన్న పంచాంగంలోకి చూస్తున్నాడు ఆయనకు ఎదురుగా నేల మీద కాస్త దూరంలో అక్కడున్న స్తంభాన్ని ఆనుకుని పక్కన కర్ర పెట్టుకుని తలకి తువ్వాలు జుట్టుకుని కూర్చుని ఉన్న ఒక ఆయన ఆయన చెప్పబోయే విషయం కోసం శ్రద్ధగా వినడానికి అన్నట్టుగా ఆయన ముఖం వైపే చూస్తున్నాడు దాసు ఉయ్యాల బల్ల మీద కూచుని ఉన్న ఆయన్ను చూడగానే నమస్కరించాడు ఆయన ప్రశ్నార్థకంగా అతని వైపు చూస్తున్నారు నన్ను రామదాసు అంటారు హైదరాబాద్ నుండి మీకు ఉత్తరం తెచ్చాను అంటూ జేబులో నుంచి రుమ్మాలు తీసి జాగ్రత్తగా దాన్ని మూడి విప్పి అందులో నుండి ఒక కవర్ తీసి ఆయనకు అందించాడు ఆయన ఉత్తరం వైపు దాన్ని అందిస్తున్న ఆ అపరిచిత వ్యక్తి వైపు క్షణకాలం మాచిమాచి చూశారు తరువాత చేతిలోని పంచాంగం పక్కన పెట్టి కవర్ అందుకుని చించి ఉత్తరం చదవసాగారు ఉత్తరం చదవడం ప్రారంభించేసరికి ఆయన ముఖం వెలవెలబోయింది అందులో ఏముందో కానీ అది చదవడం పూర్తి చేసేసరికి ఆయన మనసులో రకరకాల భావాలు ముప్పిరుగుంటున్నాయని తెలుస్తూనే ఉంది వాటిని బయటపడనీయకుండా కళ్ళం వేసి బిగించటానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగం కావడంతో అంతవరకు పొట్ట మీద నిశ్చలంగా ఉన్న రుద్రాక్ష తావడం కిందకి మీదకి కదలసాగింది కింద కూర్చుని ఉన్న అతను ఉత్తరం చదువుతున్న ఆయన వైపు అది అందించి నిలబడిన దాసు వైపు ఆసక్తిగా చూస్తున్నాడు చేతిలోని కాగితాలు చదవడం పూర్తి కాగానే ఆయన క్షణకాలం కళ్ళు మూసుకున్నారు ఆయన చేతివేళ్లు మెడలో రుద్రాక్షమాలని స్పృశించినాయి పెదవులు అస్పష్టంగా వినిపించి వినిపించినట్లుగా రామా రామ పాహిమాం అని గొనుక్కున్నాయి ఆయన కళ్ళు తెరవగానే ఎదురుగా రామదాసు జవాబు కోసం అన్నట్టుగా నిలబడి చూస్తూ కనిపించాడు ఆయన దిండు మీదకి మోచేత్తు ఆనుకుని కూర్చున్నవాడల్లా లేచి సరిగ్గా కూర్చోవటంలో తనను తాను సంభాళించుకున్నాడు చాలా దూరం వచ్చినట్టున్నావు దాహం తీర్చుకుని విశ్రాంతి తీసుకో వరై ఏ సబ్బు ఇతన్ని క్రిందకు తీసుకువెళ్ళి మజ్జిగ తాగుతాను అంటే రత్తమని అడిగివ్వు కాఫీ తాగుతాను అంటే బజారులోకి రహీం హోటల్కి తీసుకువెళ్ళు అని పురమాయించారు చిత్తం క్షమించాలి నేను మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి రోడ్డు బొత్తిగా బాగుండకపోవడంతో అనుకున్న దానికంటే ఆలస్యమైంది అమ్మగారు ఉత్తరానికి సమాధానం తెమ్మన్నారు మీరు త్వరగా ఇస్తే సమాధానం ఇవ్వవలసిన వ్యక్తి ఇక్కడ లేడు ఒక్క నిమిషం నిలబడు ఇప్పుడే పిలిపిస్తాను ఇదిగో ఏసూబు వెళ్ళి గారిని పిలుచుకురా నేను రమ్మంటున్నాను అని చెప్పి త్వరగా తీసుకురా అన్నారు అంతవరకు ఆయన పక్కనే ఉయ్యాల బల్ల గొలుసు పట్టుకుని నిలబడిపోయిన యేసూబు వెంటనే తలూపి తూనేగలా పరిగెత్తాడు ఆయన ఉత్తరం పక్కన పెట్టి పంచాంగం మళ్లీ చేతిలోకి తీసుకున్నారు రామదాసు అక్కడ నుండి కదిలి నాలుగడుగులు పక్కకు వేసి పిట్టగోడ నానుకుని నిలబడ్డాడు పైన డాబా మీద ఇల్లు కొంతవరకే ఉంది మిగతా జాగా అంతా చాలా వరకు ఖాళీగా వదిలేశారు కింద నుంచి ఎలిగిన కొబ్బరి చెట్టు ఒకటి డాబా మీదకి వంగి ఉంది ఇక్కడ ఈ ఊరు ఈ మనుషులు ఈ ఇళ్లు చాలా వెనకబడినట్లు చుట్టుపక్కల పరిసరాలు మాత్రం కంటికింపుగా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే దేవాలయం లోపల ప్రదక్షిణాలు చేస్తున్న ఆడవాళ్లు పిల్లలు కనిపిస్తున్నారు యేసోబు దేవాలయం ప్రహరీగూడ పక్క నుండి పరిగెత్తుతున్నాడు దేవాలయం ముఖద్వారానికి ఎదురుగా దూరంగా పెద్ద కాలువ ఉంది కాలువ నిండా నీళ్లున్నాయి కావల అవతలి ఒడ్డిన చిట్టడివిలా చెట్లు ముసురుకుని ఉన్నాయి దాన్ని ఆనుకుని ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి కాలువ దాటి అవతల ఒడ్డుకు చేరడానికి ఊరివాళ్లు చేసుకున్న సదుపాయంలా వెదురు వంతెన ఉంది ఏసోబు ఆ వంతెన మీద నుండి తూనేగలా పరిగెత్తుతూ అవతల ఒడ్డు చేరుకుని చెట్ల మధ్య మాయమయ్యాడు వెదురు వంతెన దాటి వచ్చిన ఏసోబు ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు మధ్యలో రాయి తగిలి బోర్లా పడబోయి ఆపుకున్నాడు కాలవక యువతల ఒడ్డైన ఇక్కడంతా చింత తుమ్మ మద్ది అత్తి మొదలైన చెట్లతో గజిబిజిగా ఉంది వాటి మధ్య నుండి మనుషులు నడవడం అలవాటైనట్లుగా బాగా నలిగిన కాలిబాట స్పష్టంగా కనిపిస్తుంది ఆ చిట్టడివి వెనక గోడల ఆకాశంలోకి లేచి నిలబడ్డట్టుగా ఎత్తుగా ఉన్న కొండల వరస అటు ఎక్కడ నుండి మొదలైందో తెలియదు కానీ ఇటువైపు బెజవాడ వరకు వ్యాపించి ఉన్నాయని మాత్రం ఆ ఊరి ప్రజలకు తెలుసు ఎవరైనా నూతన వ్యక్తులు ఆ అడవిలో అడుగు అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో చెట్ల మీద రకరకాల పిట్టల కలకలతో పాటు ఆ చుట్టుపక్కలే ఎక్కడో దూరంగా రాళ్ల మధ్య నుండి శబ్దం చేస్తూ ఊరుకుతున్న బరువైన నీటిధారల మృదుమధుర సంగీతం కూడా విని ముగ్ధులవక మానరు ఎండుటాకులను చప్పుడు చేస్తూ ఏసబు పరిగెత్తుకు వస్తున్న ఆ కాలిబాట మిట్ట పల్లాలతో ఎగుడు దిగుడుగా అడవి లోపల వరకు ఉంది అక్కడ నాలుగైదు ఎకరాల స్థలం సమతలంగా ఉంది ఆ నాలుగైదు ఎకరాల మేర చెట్లు నరికి శుభ్రం చేసి వాసుయోగ్యం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ దాదాపు ఇరవై వరకు చిన్న చిన్న పెంకుటిళ్ళు ముప్పై నలభై వరకు పూరిపాకలు ఉన్నాయి వాటిని దాటి ముందుకు వెళితే కుడివైపు పెద్ద పెద్ద కొయ్యదొంగల్ని కోసే రంపపు మిల్లు ఉంది దాని ఆవరణ నిండా చిందరవందరగా కలపపడి ఉంది రంపపు మిల్లు తలుపులు తాళం వేసి ఉంది దానికి ఎదురుగా వరుసగా రేకులు వేసిన షెడ్లు ఉన్నాయి వాటిల్లో బీరువాలు టేబుల్స్ కుర్చీలు మంచాలు తయారు చేస్తూ మనుషులు పనిచేస్తున్నారు ఏసోబు ఆ షెడ్లోకి తొంగి చూసి తనకు కావలసిన వ్యక్తి అక్కడ లేనట్టుగా మరికొంచెం దూరం పరిగెత్తి చిట్ట చివరి షెడ్లోకి వచ్చాడు అక్కడ రాళ్ల మీద నీళ్లు పడుతున్న ధ్వని మరింత దగ్గరగా వినిపిస్తుంది ఈ షెడ్ మిగతా వాటిలా కాకుండా బంగాళా పెంకున్న పైకప్పుతో పొడుగ్గా విశాలంగా ఉంది ఆ షెడ్లో మధ్యకి పార్టీషన్ ఉంది ఎడమవైపున నేల మీద ఈతకు చాపలు పరిచి ఉన్నాయి వాటి మీద రకరకాల కొండపల్లి బొమ్మలు పోగులుగా పడున్నాయి వాటిల్లో పళ్ళు పువ్వులు చెట్లు మృగాలు పెట్టలు దేవుళ్ళు దెయ్యాలు లాంటి అనేక రకాలున్నాయి మనుష్యుల్లో మహారాజుల దగ్గర నుండి ఏనాది వరకు రకరకాల వర్ణం వ్యవస్థల్ని కట్టుబొట్టులతో చిన్న పెద్ద విభిన్న సైజుల్లో జీవకళ ఉట్టిపడుతూ చూపరుల దృష్టిని ఆకర్షించి ఆహ్లాదపరిచి ముగ్ధుల్ని కావించేటట్టుగా ఉన్నాయి ఈతాకు చాపల పక్కనే కొన్ని దేవదారు చెక్క పెట్టి ఉన్నాయి వాటి మీద పేలు రాసిన చీటీలు అంటించి ఉన్నాయి అక్కడ కూర్చున్న నలుగురైదుగురు ఆడవాళ్లు ఆ చెక్కపెట్టేలో గడ్డి రంపపు పొట్టు కాగితాలు వేసి నింపి వాటి మధ్య జాగ్రత్తగా ఆ బొమ్మలను పెట్టి భద్రపరుస్తున్నారు ఆడవారికి కాస్త దూరంలో పార్టీషన్కి అవతల కిటికీ దగ్గర నిలబడి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అందులో ఒక అతను తెల్లటి పైజమా లాల్చి ధరించి తరుణ వయసులో దారుఢ్యంగా ఉన్నాడు అతని జుట్టు నీట్గా చక్కటి క్రాఫ్గా ఉంది రెండో అతను బక్కపలచగా పొట్టిగా బట్టతలతో చంకలో గొడుగు పట్టుకుని ఉన్నాడు గొడుగు పట్టుకుని ఉన్నాయన వయస్కుడిని బ్రతిమలాడుకుంటున్నాడు బాబాబు ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి అవతలా మాటిచ్చొచ్చాను వచ్చేసారి మీరు చెప్పినట్లే చూద్దాం అంటున్నాడు చురుగ్గా ఉన్న యువకుడి కళ్ళు చిరాకుని నిగ్రహించుకుంటున్నట్టుగా చూశాయి అసలు క్రిందటిసారి పొనీలే అని మీ మాట వినడం నాది పొరపాటైంది అందుకే ఈసారి కూడా మీరు మళ్ళీ పాతపాటే మొదలుపెట్టారు అవునా అన్నాడు అమ్మమ్మ మీరు అంత మాట అనొద్దు ఏదో సంవత్సరాల తరబడి అలవాటైన బేరం కాబట్టి నేను ప్రాకుళ్లాడుతున్నాను కానీ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో తినడానికే తిండి లేకుండా చస్తుంటే ఈ బొమ్మలు ఎవరండి ఎవరో కొంతమైందైనా ఉన్నారు కాబట్టే మీరు ఇక్కడికి వచ్చి అరగంట నుంచి నా ప్రాణాలు తీస్తున్నారు అన్న సంగతి మర్చిపోకండి ఆకలి బాధతో బాధపడేవాళ్లు పడుతూనే ఉంటారు ఉన్నవాళ్ళు వినోదాలకి విలాసాలకి డబ్బు వెరజల్లుతూనే ఉంటారు ఇది మనం మార్చలేని చరిత్ర అని అందరికీ తెలుసు అతను పక్కకు తిరిగి టేబుల్ మీద పెట్టి ఉన్న పెద్ద ఏనుగు అంబారీని చేతుల్లోకి తీసుకున్నాడు ఈ అంబారీ చూసారా ఢిల్లీలో ఉన్న నేషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎంపోరియం నుండి యాభై ఏనుగులు కావాలి అని నిన్ననే మాకు ఆర్డర్ వచ్చింది ఈ ఏనుగు ఒక్కసారి తయారు చేస్తే దాని ఆధారంగా మిగతావి ముద్రించడానికి ఇది అచ్చువేసే యంత్రం కాదు కదా ప్రతిసారి ప్రతి ఒక్కటి మొదటి చేసినంత శ్రద్ధతో జాగ్రత్తగా చేయాలి అలా చేయాలంటే ఆ చేసే మనిషికి ఏకాగ్రత కావాలి ఆ ఏకాగ్రత రావాలి అంటే ఆ మనిషి కడుపులో ముందు ఆకలి తీరాలి నేను అడిగింది ఎక్కువ కూడా కాదు ఒక బొమ్మ మీద మీరు సంపాదించే రూపాయి లాభంలో ఇరవై పైసలు మాకు ఇవ్వమంటున్నాను ఇది దురాస కాదు మీరే చెప్పారు ధరలు మండిపోతున్నాయి అని ఆ మంటల తాకిడి అందరికీ ఉందన్న విషయం మీరు మర్చిపోకండి అంతేనంటారా అంతే ఇరవై పైసలు ఒకేసారి పెంచడం అంటే చాలా కష్టం అంటారు అదేగా మీరు చెప్పే మాట మీరు ప్రతి సంవత్సరం ఇష్టం వచ్చినట్టు ధర పెంచి అమ్ముతుంటే కొనడానికి ఏం బాధలేదు కదూ కొనే వాళ్ళకి అందుకే క్రిందటిసారే మీకు నేను గట్టిగా చెప్పాను నా మాట విని బొమ్మల విషయాల్లో మీరు దళారీతనం మానేయండి మీకు ఇది ఒక్కటే కమిషన్ వ్యాపారం కాదు కదా అమ్మమ్మ అంత మాట అనకండి గంపెడి పిల్లలు కలవాణ్ణి ఇలాంటివి పది చేస్తే కానీ ఇల్లు కడవదు మీరు ఈసారికి కాస్త నా పట్ల దయ చూపించాలి ఇది నా స్వంతమైతే తప్పకుండా అలాగే చేసేవాణ్ణి కానీ వాళ్ళు నన్ను నమ్మి ఈ బాధ్యత నానెత్తిపైన పెట్టారు ఇందులో నాకు స్వతంత్రం లేదు అతను అంటూ ఉండగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఏసోబు అతను చేయి పట్టుకున్నాడు తాతగారు మిమ్మల్ని రమ్మంటున్నారు మన ఇంటికి పెద్ద కారు వచ్చింది ఆయాసపడుతూ చెప్పాడు కారా అతను ఆశ్చర్యంగా చూశాడు అవును ఆకుపచ్చ రంగుది చాలా బాగుంది వాడి కళ్ళు మెరుస్తున్నాయి వస్తున్నాను పద ముందు రమ్మన్నారు అతను ఏసోగు ముఖంలోకి తదేకంగా చూశాడు తరువాత ఏమనుకున్నాడో ఏమో చేతిలో ఏనుగు అంబారీని టేబుల్ మీద పెట్టాడు జేబులోంచి తాళం చెవుల గుర్తు తీసి అక్కడున్న అల్మరాకి డ్రయర్కి తాళం వేసి యువతలకు వచ్చాడు పార్టీషన్ దాటి బయటకు రాగానే అక్కడ పనిచేస్తున్న ఆడవారిలో ఒక ఆమెతో మాణిక్యం రంగడు వస్తే నేను పని మీద వెళ్ళాను అని చెప్పు అందరూ వెళ్లిపోయిన తర్వాత షెడ్లన్నీ జాగ్రత్తగా తాళాలు వేయమను అని పురమాయించి బయటకొచ్చాడు చంకలో గొడుగు ఉన్నాయని కూడా అతని వెనకే వచ్చాడు వెదురు వంతు మీద నడుస్తూ ఉండగా నా మాట ఇంకోసారి బాగా బాబు అంటూ అర్థించాడు నాకు ఇన్నిసార్లు ఆలోచించడం అలవాటు లేదు ఒక్కసారే బాగా ఆలోచిస్తాను ఏ వస్తువునైనా కొనేవాళ్ల ధరలు అడిగే రోజులు పోయి అమ్మేవాళ్లు చెప్పే రోజులు వచ్చాయని మీకు గుర్తించటం మంచిది వస్తాయి బాబు వస్తాయి మధ్యలో మీలాంటి మహారాజులు వచ్చి వాళ్ళకి తెలివితేటలు అన్నీ నేర్పుతుంటే నాకేం చేస్తాయి ఇదివరకంతా బొమ్మలు అమ్మి పెట్టమని నా వెనక తిరిగేవాళ్ళు కదూ వీళ్ళందరూ ఇప్పుడు నాకే బేరం చెప్పే మొనగాళ్ళైపోయారు ఎప్పుడు ఒకళ్లే లాభం పొందడం న్యాయం కాదు కదండి అతను వెనక్కి తిరిగి నవ్వుతూ అన్నాడు ముగ్గురు వెదురువంతున దాటి యువతలొడ్డుకొచ్చారు చీకటి పడుతుంది మరి నేను వెళ్ళిరానా ఎంతో వినయంగా అడిగాడు అతను వెళ్ళండి పాతబేరమే మళ్లీ చెప్పేటట్టయితే ఇక రాకండి నిర్మోహమాటంగా అన్న అతను గుడివైపు సందులోకి మళ్ళాడు సరే మీ మాటే కానియండి నేను సోమవారం వస్తాను డబ్బు మొదటి అంతా చెల్లించాలి అని మీ ప్రొపరైటర్కి చెప్పండి వాయిదాల పద్ధతి కుదరదు నేనైతే చెప్తాను మరి కానీ ఎప్పటినుంచో అలవాటైన పద్ధతి ఒక్కసారిగా వదులుకోగలరా నా సాయశక్తిలో చెప్పి చూస్తాను వస్తాను సెలవు అతను కేక పెట్టి చెప్పి వెళ్ళిపోయాడు ఎవరా వచ్చింది గోపాలం గోపాలంగారా ఆరు నాకు తెలియదేంటి కాదు ఎవరో కొత్తళ్ళు ఒకళ్ళా ఇద్దరా ఒకరే తాతగారికి ఉత్తరం తెచ్చాడు అర్జెంటట దానికి మీరు సమాధానం చెప్పాలట అతను చెయ్యి ఏసబు భుజం మీద ఆత్మీయంగా ఆనింది సరే కానీ మధ్యాహ్నం నువ్వు చూసి రాసావా లేదా ఎక్కడండి రత్తమ్మ రాత్రి పుట్టిన ఆవుదోడని చూస్తూ ఉండమని చెప్పింది రత్తమ్మ చెప్పిందా నువ్వే దానితో ఆడుతూ కూర్చున్నావా రాత్రికి నేను పడుకోబోయే లోపల రాసి చూపించకపోయావంటే అతను నవ్వుతూ ఏసోబు చెవి పట్టుకున్నాడు గోడకుచ్చి వేయిస్తారు నాకు తెలుసుగా పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు అతను ఇంటి ముందు ఆగి ఉన్న ఆకుపచ్చ రంగు కారు చూశాడు అతని కనుబొమ్మలు ఆలోచనగా ముడిపడినాయి ఆ కారు ఎవరిదో అతనికి తెలియదు ఇల్లు చేరుకుని వరండాలో అడుగుపెట్టిన అతను చకచక మెట్లెక్కి పైకొచ్చాడు పిలిచావా తాతయ్య అతని కంఠం వినగానే కింద కూర్చుని ఉన్న తలగొడ్డ మనిషి చప్పును లేచి నమస్కరించాడు ఏం భీముడు మనవడు పుట్టాడటగా అతన్ని దాటి వస్తూనే కూర్చోమన్నట్టు చేత్తో సైగ చేస్తూ పలకరించాడు చిత్తంబాబు బారసాలకి తాతగారు మంచి రోజులు చూస్తున్నారు అన్నాడతను దూరంగా పెట్టగోడ దగ్గర కొబ్బరి ఆకులు గిల్లుతూ నిలబడిన రామదాసుని అతను చూడలేదు సూర్యాస్తమయం కావడం వల్ల అక్కడంతా సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి అతను తాతగారు కూర్చుని ఉన్న వల్ల దగ్గరకొచ్చాడు ఏమిటి తాతయ్య ఎవరు వచ్చింది పంచాంగంలో నుండి ఆయన తల శాంతం ఎత్తలేదు ఉత్తరం వచ్చింది చూడు వేలితో దిండు మీద ఉన్న కవరు చూపిస్తూ అన్నారాయన ఎవరు అతను అక్కడే తెరవబోయాడు లోపలికి వెళ్ళి చదువుకో అతను కవరులో నుంచి కాగితాలు లాగాడు నీకే చెప్పేది ఆయన హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు అతను కాగితాలు తెరిచాడు తేజ చీకటి పడింది నాకు కనిపించటం లేదు ముందు లోపలికి వెళ్ళి లైట్ వెయ్యి ఆయన గొంతు ఎన్నడూ ఎరుగని విధంగా ఆజ్ఞాపించినట్లుగా పలికింది తాతగారి వైపు చిత్రంగా చూసిన అతను లోపలికి వెళ్ళాడు బయట వరండాలో ఉన్న లైట్కి స్విచ్ లోపలే ఉంది అతను స్విచ్ నొక్కగానే బయట లైట్ వెలిగింది భీముడు నా మనసు ఇప్పుడు సరిగ్గా కుదురలేదు నువ్వు రేపు ఓదేవరా సరిగ్గా చూసి చెప్తాను పంచాంగం పక్కన పెడుతూ అన్నారాయన చిత్తంబాబయ్య అట్లాగేనండి అతను లేచాడు ఆయన దిండు మీదకి ఊరిగి కళ్ళజోడు తీసి చేతితో కళ్ళు గట్టిగా నిలుముకున్నారు ఆ నులుముకోవడం అలసటతో కాకుండా అవ్యక్తమైన బాధని కళ్ళ నుంచి తుడిచివేయాలి అని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది తేజ బయట వరండాలో లైట్తో పాటు గదిలో లైట్ కూడా వేశాడు కాంతి వచ్చి నిండిన ఆ గదిలో టేబుల్ మీద ఎదురుగా మిలటరీ యూనిఫామ్ దుస్తుల్లో గన్ పట్టుకుని ముఖం ఎత్తి నవ్వుతున్న ఎనిమిదేళ్ల కుర్రాడి ఫోటో ఒకటి ఉంది అతని బొగ్గలు ఆరోగ్యంగా నిండుగా ఉన్నాయి ముఖం గుండ్రంగా పళ్ల వరస అందంగా ఉంది జుట్టు కొద్దిగా చెదిరి కుడి కనుబొమ్మ మీదకి పడుతుంది ముఖ్యంగా ఆ నవ్వు ఎంతో అందంగా ఉంది లేబ్రాయంలో ఉన్న ఆ ముఖంలో ఉండే నాజుకుతనం మంచు బిందువుల్లో ఉండే అమాయకత్వం ప్రతిబింబిస్తున్నాయి తేజ తన చిన్ననాటి ఫోటోని క్షణంసేపు తదేకంగా చూసుకున్నాడు అతని పెదవుల మీద చిరునవ్వు విచ్చుకుంది ఆ గదిలో అడుగుపెట్టిన ప్రతిసారి దానివైపు ఆ విధంగా ఒకసారైనా పలకరింపుగా చూడడం అతనికి అలవాటు ఆ చిన్నతనం ఆ అమాయకత్వం కష్టసుఖాలంటే ఏమిటో రుచి చూడని ఆ పసితనం నిండిన ముఖం అంటే ఎంతో ఇష్టం అది పూర్తిగా వేరే జన్మలా అనిపిస్తుంది ఇరవై ఎనిమిదేళ్లు నిండిన యువకుడైన తేజ ఎనిమిదేళ్లు నిండి నిండినట్లున్న ఆ ఫోటో ముందు నిలబడి దాన్ని దీక్షగా చూసినప్పుడల్లా అతనికి విచిత్రంగా గమ్మత్తుగా అనిపిస్తుంది చేతుల ఉత్తరం గుర్తుకు వచ్చిన అతను తీసి చదవసాగాడు వేణుగోపాలస్వామి ఆలయంలో సంధిదీపం వెలిగించి హారతిస్తున్నట్లున్నారు గంటలు మూగుతూ వినిపిస్తున్నాయి అతను ఉత్తరం చదవడం ప్రారంభించగానే కుడి కనుబొమ్మ ఆశ్చర్యంగా పైకి లేచి అంతలోనే క్రిందకి వంగి ముడుచుకుంది ఉత్తరంలో వాక్యాల వెంట అతని కనుపాపలు పరుగులు పెడుతున్న కొద్దీ అతని చేతివేళ్లు కంపించసాగాయి క్షణం క్రితం హుషారుగా ఆ గదిలోకి వచ్చిన అతను ఒక్కసారిగా స్తబ్దుడైపోయాడు ఉత్తరంలో ఆఖరి పంక్తి చదవటం ముగియగానే అందులో ప్రతి అక్షరం అతని అణు శక్తిని మింగేసినట్టుగా నిలబడడానికి కూడా శక్తి లేనట్టుగా రెండడుగులు వెనక్కి వేసి అక్కడున్న పందిరి మంచం కోడుకి తలానించి కళ్ళు మూసుకుని నిస్సహాయంగా నిలబడిపోయాడు మనసులో హఠాత్తుగా వేయటం ప్రారంభించిన జ్ఞాపకాల గాలిదుమారానికి అతను తట్టుకోలేనట్టయ్యాడు చూస్తూ ఉండగానే ముఖం నిండా చిరుచమటలు అలుముకున్నాయి ఆగ్రహవేశంలో కంపిస్తున్న పెదవులని పంటితో నొక్కిపట్టిన అతను పెదవు చెట్లీ రక్తం రావడం గమనించలేదు అతను మెల్లగా కళ్ళు తెరిచి టేబుల్ మీద ఉన్న తన చిన్ననాటి ఫోటో వైపే దీనంగా చూస్తున్నాడు ఆ ఫోటోలో కుర్రవాడు మారిపోయాడు అందంగా ఉన్న ఆ ముఖంలో ఎప్పుడూ నవ్వు లేదు కళ్ళు నిలుముకుంటూ ఏడుస్తున్నాడు ఎవరెవరో అతన్ని అనునయించాలని మురిపించాలని దగ్గరకు పిలవాలని చూస్తున్నారు కానీ అదేమీ పట్టించుకొని అతను ఎవ్వరికీ పట్టసక్యం కాకుండా కాళ్ళు చేతులు చేపలా గిలగిలా తన్నుకుంటూ అమ్మ కావాలి అమ్మ దగ్గరికి వెళ్తాను అమ్మ కావాలి అమ్మ అమ్మ అంటూ అరుస్తూ తన కోరిక నెరవేరక అపరిచిత వ్యక్తుల చేతుల్లో బందీగా చిక్కి విడిపించుకోలేక నిస్సహాయంగా హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు అంతలోనే మరో దృశ్యం తరుముకుంటూ వచ్చినట్టుగా దాన్ని చెరిపేసింది ఈసారి రహస్యంగా గడ్డిబండి మీద ఎక్కి అర్ధరాత్రి వేళ చలిలో పారిపోయి ఆకలితో అలసటగా అమ్మ కోసం వెతుక్కుంటూ వెళ్ళిన అతను ఛెళ్ ఛెళ్మని చెంపదెబ్బలు తిని బెత్తరపోయి నోట మాట రానట్టుగా చూస్తున్నాడు గుండెల్లో నుంచి ప్రవాహంలో ఉరుకుతున్న దుఃఖపు కెరటాలని నోర్మొయ్ మోసవలేదా అని గద్దిస్తున్న కంఠానికి భయపడి ఏడుపు మింగడానికి ప్రయత్నం చేస్తూ వెక్కిళ్లు పెడుతున్నాడు అతను ఆ క్షణంలో తేజాకి ఇరవై వసంతాలు వెనక్కి వెళ్ళిపోయి ఆ ఫోటోలో బాబుగా మారిపోయినట్టుగా అనిపించింది అబ్బా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఆ జ్ఞాపకాలకు ఇంత పదునుందా అని తనను నిర్దాక్షిణ్యంగా రంపపుకోత కోయగలవన్న సత్యం అతనికి ఈరోజే ప్రప్రథమంగా తెలిసినట్లయింది అతను ఆ బాధను భరించలేనట్టుగా కళ్ళు మూసుకున్నాడు స్మృతులు అతని మనసును నలిపిలు చేస్తుంటే ఆ బాధకి అతని కళ్లల్లో నిండిన నీళ్లు ఉబికి రేపలు ఎంత బలంగా అడ్డుపడుతున్నా తిరగబడి బలవంతంగా బయటకు రాసాగాయి తేజ మృతు గంభీరమైన పిలుపు వినిపించింది అతని భుజం మీద చెయ్యిపడింది అతను ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు ఎంత వద్దనుకున్నా ఎంత నిగ్రహించుకుందామనుకున్నా సాధ్యం కాకుండా కళ్లల్లో నీళ్లు ఉబికాయి తేజ మళ్ళీ ఇన్నాళ్ళకి కాదు ఇన్నేళ్లకి నీ కళ్లల్లో నీళ్లు చూస్తున్నాన్రా ఆయన భారంగా వ్యధగా అన్నారు తాతయ్య జవాబు చెప్పలేనట్టుగా చూసిన అతను చప్పున గట్టిగా కళ్ళు తొడి చేసుకున్నాడు ఆయన వేలితో అతని మీద ఉన్న రక్తం అద్దీ తొడిచారు నేను నీకు నేర్పిన వ్యక్తిత్వం పటిష్టమైంది అని అనుకుంటున్న నా నమ్మకం మీద ఈరోజు నాకు అనుమానం కలుగుతుంది క్షమించు తాతయ్య అస్పష్టంగా అన్నాడు ఉత్తరం చదివావా అతను తల ఊపాడు తాతగారిని చూడగానే అతనిలో లాంటిది తిరిగి రాసాగింది మెల్లగా అతని మనసు కోలుకుంటుంది డ్రైవరు వెంటనే వెళ్ళిపోవాలి అంటున్నాడు జవాబు ఇమ్మంటున్నాడు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతికిరారు అని చెప్పు తాతయ్య కంపిస్తున్న స్వరంతో అన్నాడు తరువాత ఉత్తరం రాస్తామని చెప్పనా వద్దు ఈ జన్మకి ఇక నాకు తల్లి లేదు అన్నానని కబురు చెయ్యి ఛ ఆ మాట అనొద్దని నీకు అనేకసార్లు చెప్పాను తల్లి ఏం చేసినా క్షమించే గుణం సంతానంలో ఉండాలి క్షమించటమా అతడి పెదవులు అసహ్యంతో ఒంపు తిరిగాయి క్షమించటమా నేను క్షమించిన ఆ ఫోటోలో ఆ పసి మనసు క్షమించదు ఆవిడ విషయంలో నా మనసు ఆ పసితనం నుండి ఎదగలేదు తాతయ్య ఆ గాయం అలాగే పచ్చి పుండుగానే మిగిలిపోయింది అన్న సత్యం నీకు కూడా తెలియదు తాతయ్య దయ ఉంచి ఈ విషయంలో మాత్రం నన్నేమి అనొద్దు ఇంతవరకు నేను ఎప్పుడూ నీ మాట కాదనిలేదు ఇప్పుడు ఆ పని చేసే అవకాశం నాకు రానియొద్దు ఆయన అతని మనసు తెలుసుకున్నట్టుగా చూస్తూ వెన్ను మీద వేసి నిమిరాడు తేజ నువ్వు ఆవేశంలో ఉన్నావు ఆవేశంలో ఉన్న ఏ మనిషి సరిగ్గా ఆలోచన చేయలేడు మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నారు అనునయంగా అతను రెండు కళ్ళ మీద వేళ్లతో బలంగా నూకుకుంటూ తలదించుకున్నాడు ఆయన నిట్టూర్పి వేయడం అతనికి వినిపిస్తూనే ఉంది మనవడి భుజం మీద తట్టి ఆయన బయటకు వెళ్లిపోయారు కళ్ళు తెరిచి చేతిలో ఉన్న ఉత్తరం వైపు కంపరంగా చూసిన అతను దాన్ని వెంటనే శక్తి కొద్దీ విసిరేసినట్టుగా టేబుల్ మీదకి గిరాటు కొట్టాడు అతని మనసు భగభగా మండుతుంది ఒక్కసారి చూడాలనుందట ఒక్కసారి ఒక్కసారి చాలట ఇరవై ఏళ్ల క్రితం ఈ ఒక్కసారి చూడడం కోసం ఎనిమిదేళ్ల ఆ పసి మనసు ఎంత తపించిపోయిందో ఎంత తల్లడిల్లిపోయిందో ఆ బెంగతో మంచాన పడి కృషించి చావుబ్రతుకుల్లో ఊగిసలాడిందో ఆ బాధ ఏమిటో ఆవిడికి ఎలా తెలుస్తుంది తెలియాల్సిన అవసరం లేదసలు ఆ బెంగతో ఆ తేజ చచ్చిపోయాడు బ్రతికుంది మరో తేజ తాతయ్య ప్రేమతో మరో ప్రాణం పోసుకుని ఇంకో జీవితం పొందిన ఈ తేజాకి ఆవిడతో సంబంధం లేనేలేదు బయట మాటలు వినిపిస్తున్నాయి ఉత్తరం ఇచ్చాను అని చెప్పు అంటున్నారాయన అమ్మగారు సమాధానం తెమ్మన్నారండి ఇదే సమాధానంగా అనుకోవయ్యా ఉత్తరం తీసుకున్నామని చెప్పు ఈ మాట వినగానే గదిలో నిలబడ్డ తేజ కాళ్ల కింద నిప్పులు కొలిమి మండినట్టుగా అయింది మంచానికి ఆనుకుని నిలబడిన అతను ఒక్క అంగలో వెళ్లి టేబుల్ మీదకి గిరాటు కొట్టిన ఉత్తరం అందుకుని చటుక్కుని బయటకొచ్చాడు ఆగు అతని కంఠం కంగుమంది మెట్ల వైపు వెళ్లబోతున్న దాసు ఆగి వెనక్కి తిరిగాడు నువ్వు తీసుకువెళ్లాల్సిన సమాధానం అది కాదు ఇదిగో ఇది అతను కసిగా ఆ ఉత్తరాన్ని చింపి ముక్కలు చేసి దాసు చేతుల్లో పెట్టాడు తేజ తాతగారు వారిస్తున్నట్టుగా పిలిచారు అతను ఆ పిలుపుని లక్ష్యపెట్టలేదు అంతేకాదు ఇంకెప్పుడు ఇలాంటి కబుర్లు పంపే ప్రయత్నం మీ అమ్మగారిని చేయవద్దు అన్నానని కూడా చెప్పు తేజ ఆగు తొందరపడకు ఆయన చెప్పును ముందుకు వచ్చి దాసు చేతుల్లో ఉత్తరం ముక్కలు అందుకోబోయాడు కానీ తేజ చెయ్యి మధ్యలోనే అడ్డు తగిలి ఆయన చేతిని గట్టిగా పట్టుకుని ఆపేసింది తాతయ్య ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య దానికి సమాధానం చెప్పే స్వతంత్రం నాకే ఉందని స్థిర గంభీరంగా పలికిన అతను డ్రైవర్ వైపు తిరిగి ఇక నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు తెల్లబోయి చూస్తున్న అతను తల ఊపి వెళ్ళిపోయాడు తేజ నువ్వు ఆవేశంలో నాకొచ్చిన ఒత్తురం చింపి మొక్కలు చేస్తున్నావు అన్న సంగతే మర్చిపోయావు అన్నారు ఆయన క్షమించు తాతయ్య పొరపాటు అయిపోయింది ఆ కంఠంలో రవ్వంత కూడా పశ్చాత్తాపం కనిపించలేదు ఆయనకి అదేరా నేను చెప్పేది మనిషిన తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో ఒక పొరపాటు వస్తూనే ఉంటుంది అదే నిన్ను చేసుకోమని అంటున్నాను అతను చురుగ్గా చూశాడు ఆ కళ్లల్లో రోషం బుసలు కొడుతుంది నీకు తెలియ తాతయ్య ఎవరి పొరపాట్లు వారిని బాధిస్తే పర్వాలేదు కానీ ఒకరి పొరపాట్లు ఇంకొకరి జీవితాన్ని బలి తీసుకోకూడదు ఇలా జరిగితే అది క్షమించడానికి నేరమే అవుతుంది ఇంతలో ఏసోబు గంతులేస్తూ పైకొచ్చాడు వాడి భుజం మీద పెద్ద చక్రకేలే గెల ఉంది అబ్బాయి గారు రాజమండ్రి నుంచి అత్తయ్య వచ్చారు అన్నాడు పాట పాడుతున్నట్టుగా చెబుతూ వాడి వెనుక కర్రమెట్లు కిర్రుమనే శబ్దం అవుతున్నాయి తేజముఖంలో ఆగ్రహవేశాలు ఊరేసినట్టుగా మాయమయ్యాయి నిజంగా అంటూ సంభ్రమంగా చప్పున ఆవిడికి ఎదురెళ్ళాడు ఒక చేత్తో మరచెంబుతో మరో చేత్తో చంకలో పనసకాయ పట్టుకుని స్థూలకాయురాలైన ఆవిడ ఎక్కలేనట్టుగా ఆ మెట్లు పైకెక్కొస్తుంది బాగున్నావా అత్తయ్య ఇదేమిటి ఉత్తరమైనా రాయలేదే చకచక మెట్లు దిగి వచ్చిన అతను పనసకాయ అందుకుంటూ ఒక చెయ్యి ఆసరాగా ఆవిడకు అందించాడు వరండాలో కింద మెట్టు మీద మోపుతున్న దాసు తిరిగి చూశాడు క్షణం క్రితం దెబ్బతిన్న తాచులా బుసల కొట్టిన అతనికి ఇప్పుడు ఆపేక్షగా కుశల ప్రశ్నలు వేస్తున్న ఇతనికి ఎక్కడా స్వభావంలో పోలికే కనిపించడం లేదు నుదుట కాసంత బొట్టుతో బిగించి జడాల్లుకుని చుట్టిన చుట్టు మీద రాళ్ళచామంతి పువ్వుతో పొగాకు రంగు వెంకటగిరి జరియాంచి చీరకట్టుకుని నడుంకి ఒడ్డా పెట్టుకుని ఉన్నావిడ సాధింపుగా జవాబిచ్చింది నువ్వు నన్ను బాగా ఉండనిస్తావట్రా నీ మూలంగా ఎన్ని బాధలు నాకు మా మరిది వాళ్ళ అమ్మాయిని చేసుకోనని గుంటూరు ఉత్తరం రాసేవటగా వాళ్ళ మొగుడు పెళ్లం వచ్చి నా ఇంటి మీద పడ్డారు ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత నీ మూలంగా మా మరిదితో తగాదా పెట్టుకోమంటావా నన్ను అసలు నా మాట అంటే విలువ ఉందో లేదో తేల్చుకుందామని వచ్చాను లోపలికి రా అత్తయ్య తాతయ్య ఇక్కడే ఉన్నాడు ఎవరొచ్చారట బయట కారాగుంది ఆరా ఆవిడ నీకు తెలియదులే మనకి కావాల్సిన వాళ్ళు కాదు మెట్ల దగ్గర చెప్పులు తడుక్కుంటున్న దాసు ఈ మాటలు కూడా విన్నాడు బయట రెండేట్ల బండి ఆగి ఉంది అందులో నుండి బండి అతను పిండి వంటలతో ఘుమఘుమలాడుతున్న తాటాకు బుట్టని ఉగ్గం గట్టిన నేతిగిన్నెని ఎత్తుపళ్ళు నావిడికి అందిస్తున్నాడు దాసు కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు కారు సాగిపోయింది మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్